సార్ నమస్తే. సార్, కర్ణాటక ఎలక్షన్స్ వర్డిక్ట్ తర్వాత నానా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇది ఎవరికి, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎవరికి కాషన్ అనొచ్చు, ఎవరికి కుషన్ ఇస్తుంది అనుకోవచ్చు? అంటే కాషన్ కుషన్ అనేది మీ విజన్ ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా చూస్తున్నారు, ఏ వైపు నుంచి చూస్తున్నారని. నేను దాదాపు 78 నుంచి నేను ఎలక్షన్స్ చూస్తున్నాను. వాటిలో ముఖ్యంగా 2008 ఎన్నికలు రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ మళ్ళీ ఎన్నికయ్యాడు మధ్యప్రదేశ్లో. షీలా దీక్షిత్ రెండోసారో మూడోసారో ఢిల్లీలో ఎన్నికయ్యారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు ముఖ్యమంత్రి. సాయంత్రం చర్చలు చేసేవాళ్ళం. అప్పటికంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఒక ప్రకటన చేశాడు, పని చేస్తే ప్రజలు ఆదరిస్తారని రుజువైంది అని తనకానే కాదు, బాగా పనిచేస్తే మళ్ళీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా గెలవచ్చని ఈ ఎన్నికలు చెప్పాయని రాజశేఖర రెడ్డి ఆయన గుణపాఠం ఆయన తీశాడు అని నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఏ తీర్పు వచ్చినా ఏ పరిణామం వచ్చినా దాన్ని మనకు అనుకూలంగా అన్వయించుకునే ఒక లక్షణం మనుషుల్లో ఉంటుంది, ఒక అవసరం కూడా ఉంటుంది రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలన్నీ. అలాగే ఇప్పుడు కూడా కర్ణాటక తీర్పుతో వణుకుతున్న జగన్ అని కొంతమంది హెడ్డింగ్ పెట్టారు, లేకపోతే తప్పనిసరిగా మళ్ళీ మేము కూడా ఇలాగే వస్తామని రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారని కొంతమంది పెట్టారు. బీజేపీ ఓడిపోవడం మాకు చాలా శుభ సూచకమని బీఆర్ఎస్ వాళ్ళు. ఇందులో ఏది నిజమంటే ఏనుగు కథలాగా, ఏనుగు అంటే ఆ తోండమని ఒకరు తోకని ఒకరు కాళ్ళు అని చెప్పినట్టుగా వీటన్నింటిలో కొన్ని పార్శ్వాలు ఉండొచ్చు. కానీ వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది వెరిడిక్ట్, ఆ తీర్పు యొక్క అతి కీలకమైన సారాంశం ఏంటంటే అందులో అతి కీలకమైనది బీజేపీ ఓడిపోవటం. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మతతత్వ రాజకీయాలు రాష్ట్రాల మీద దాడి, ఈ రాష్ట్రాలు అదే అనేక చోట్ల పెడుతున్నాయి, దాని మీద ఆందోళన చేస్తున్నాయి కదా. కాబట్టి ఈ రెండు అంశాలు వదిలేసి మిగతావన్నీ తమ తమ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. వన్ ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే మత రాజకీయాలు అనేవి దేశంలో నడవు. అందులో ఉత్తర భారతదేశంలో కొంతవరకు కొంత నడిచినా ఎంత నడుస్తాయి అనేది రేపు శాసనసభ ఎన్నికలు ఇంకో మూడు రాష్ట్రాలకు జరిగినప్పుడు అది కూడా తేలిపోతుంది. ఇప్పుడు అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్గా ఉన్నాయి కానీ ఏమి అన్ని బీజేపీలో ఏం లేవు, ఫిరాయింపుల ద్వారానే ప్రభుత్వం వచ్చింది. కానీ దక్షిణ భారతదేశంలో మటుకు చాలా స్పష్టంగా ఉండదు, ఉన్న ఒక్కటి కూడా పోయిందని. కాబట్టి దీని నుంచి తీసుకోగలిగిన ఒక గుణపాఠం, ఒకే ఒక పాఠం ఏంటంటే తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అది రెండో పాఠం. కానీ ఏంటి అంటే మత రాజకీయాలను దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజానీకం, ఈ ప్రజాస్వామిక వాతావరణం, రాష్ట్రాల మీద దాడులు, వీటిని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకో విషయం కూడా, గతంలో కూడా ఎప్పుడు బీజేపీకి అక్కడ పూర్తి మెజారిటీ లేదు. కాంగ్రెస్కు మెజారిటీ ఉంది కానీ సిద్ధరామయ్య 2013 పాలించినప్పుడు బీజేపీ బై ఇట్ సెల్ఫ్ ఎప్పుడు మెజారిటీ లేదు, ఫిరాయింపులతోనే వాళ్ళు నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మనం వింటున్న ఈ కామెంట్స్లో దానికి దీనికి ఏమైనా రిలవెన్స్ ఉందా అనేది ఇక్కడ వచ్చే ప్రశ్న. సార్, ఇప్పుడు మనకి పొత్తులు పెట్టుకునే విషయంలో, మనం ఆంధ్రప్రదేశ్కి వెళితే పొత్తులు పెట్టుకునే విషయంలో టీడీపీ బీజేపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకుంటారు, అసలు దాని మీద ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనే విషయం మొన్నటి వరకు కొంత డౌట్ఫుల్గా ఉండిన తర్వాత, ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్లో వర్డిక్ట్ చూసిన తర్వాత అది ఇంకొంచెం కన్ఫ్యూజన్కి ఇంకొంచెం క్యూరియాసిటీ కూడా పెంచింది. నో, ప్రశాంతిలో కన్ఫ్యూజన్ క్యూరియాసిటీ ఉన్నాయేమో కానీ చంద్రబాబులో అవేం లేవు కదా. ఆయన పొత్తు పెట్టుకుంటాము లేకపోతే పొత్తుకు ఎదురు చూస్తున్నాము, ద్వారం తీసేయండి అన్నట్టుగా ఆయన ఎంతసేపు అదే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఆ ఫలితాలు వస్తున్న మరుసటి రోజే జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలా అందరం కలిసి వెళ్ళాలని చెప్తున్నారు కాబట్టి ఈ విషయం మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. అలా చెప్పారో లేదో, చాలామంది బీజేపీ ఆలోచనల్లో మార్పు, కొత్త పొత్తులు మొగ్గ తొడుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. నిజానికి జీవీఎల్ చెప్పిన దాంట్లో కానీ లేకపోతే సోమ్ వీరాజ్ అన్న దాంట్లో కానీ కొత్త ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఇలా ఫీల్ అవుతున్నారు, అందరు కలవాలని, ఈ విషయం మేము అధిష్టానానికి చెప్తామని మాత్రమే వాళ్ళు అన్నారు. మేము పొత్తుకు వెళ్తున్నామని వాళ్ళు ఏం అనలేదు. ఇంకోటి ఏంటో, పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో అంత స్పష్టత ఏమి ఇచ్చిందేం లేదు. ఆయన బయటకు వచ్చి చెప్పింది, గతంలో చెప్పిందే, నేను నడ్డాకు కూడా చెప్పానని ఆయన చెప్పాడు. ఆయనే నడ్డాకు చెప్పుంటే మళ్ళీ మీరు మాకు టీవీలో చెప్పి మరీ వెళ్ళి చెప్పాల్సిందే ఉంది. కాబట్టి ఫైనల్ డెసిషన్ అధిష్టానం మీద ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్గా బహిరంగంగా
బీజేపీ మీద యుద్ధ ప్రకటన చేసింది. వాళ్ళు అన్ని చోట్ల పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్ఎస్ పెట్టారు. అవన్నీ మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఫోర్స్గా లేదు, వాళ్ళకి ఏమి స్థానాలు లేవు. మూడోది, ఇప్పుడున్న మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని ఏమి శత్రువుగా పరిగణించట్లేదు. అది చాలా స్పష్టం. బీజేపీని ఓడించడమే మా ధ్యేయమని వాళ్ళలో ఎవరు చెప్పలేదు. కానీ వైసీపీ మాకేం సమస్య లేదు, మేమేం వాళ్ళతో మాకు పొత్తు లేదు లేకపోతే పోరు లేదు అన్న వైఖరి వాళ్ళది. తెలుగుదేశం విషయానికి వస్తే గతంలో ధర్మయుద్ధం దగ్గర నుంచి వాళ్ళు మర్మయుద్ధం వైపు ఇటు వచ్చి వాళ్ళు పోటీ చేయకుండా కలవాలి. మోడీ విజన్ చాలా గొప్పది అంటే నా విజన్ గొప్పదనే చంద్రబాబుకు మోడీ విజన్ కూడా నచ్చటం అనేది ఒక పెద్ద విశేషం. నిజంగా ఆ వెర్షన్ ఏమంటే అక్కడ కూడా ఇదే, అంటే అధికారంలో ఉన్న పార్టీ సరిగ్గా లేదా తప్పులు చేస్తే ఓడిపోతుంది. కర్ణాటకలో బొమ్మాయి ప్రభుత్వం అందుకే ఓడిపోయింది. దాని ప్రకారం ఇక్కడ కూడా ప్రతికూల తీర్పు వస్తుందని వాళ్ళు తీసేటటువంటి నిర్ధారణ. కానీ వాస్తవానికి అదే జగన్ ఈరోజు ఒక సభలో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాల మీద చాలా తీవ్రంగా ధ్వజం ఎత్తిన సందర్భంలో ఈ విషయం కూడా మాట్లాడారు. మీరు ఒకవైపు కర్ణాటకలో బీజేపీ గెలిస్తే మేమే గెలిచామంటారు, మళ్ళీ బీజేపీ ఓడిపోతే మేము గెలుస్తామంటారు, మళ్ళీ ఆ ఓడిపోయిన బీజేపీతో పొత్తు కోసం మీరు ఇక్కడ ఎలా పాపులాడుతున్నారు? ఇల్లాజికల్ కదా. బీజేపీ ఓడిపోవటం అనేది మీకు సంతోషకరమైన శుభకరమైన వార్త అయితే మీరు ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎలా అంటారు? అంటే లాజిక్ లేదు ఇక్కడ. అంటే ఇంకొక బలం కలవాలి అని అనుకోవటం, కేంద్రంతో మోదీని కాస్త మంచి చేసుకుందాం అనే ప్రయత్నం మినహాయిస్తే మోడీ విధానాలు తిరస్కరించబడినాయి. అంటే చాలా ఏళ్ల తర్వాత, చాలా కాలం తర్వాత జగన్ బీజేపీ మీద చేసిన ఒక వ్యాఖ్య ఇది. బీజేపీ ఓటమిని అనుకూల పరిణామం అంటారు, మళ్ళీ మేము ఆ బీజేపీతోనే కలుస్తాం ఎన్నికల్లో అంటారు. ఇది ఎలా మనకేం అర్థం కాదని. ఓకే సార్, అంటే ఇప్పుడు కంప్లీట్ సౌత్ అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ మత రాజకీయాలని ఖచ్చితంగా క్లియర్గా చూపించేశాయి మనకి. అంటే ఇంతకుముందు కూడా హిస్టరీలో మనం చూసామా మత రాజకీయాలని ఎక్కువగా ఎంటర్టైన్ చెయ్యదు సౌత్ అనేది? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఒక కులాధిక్య వ్యతిరేక ఉద్యమము, ఒక వామపక్ష ఉద్యమము, తర్వాత అనేక అభ్యుదయ ధోరణులు ఉన్నాయి. ఆఖరికి వీరశైవం లాంటిది, లేదా బసవన్న వచనాలు లాంటివి, లేదా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటము, కర్ణాటకలో కూడా మనము కొంత సామ్య సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన సంస్కారం లాంటి ప్రత్యామ్నాయ చిత్రాల నిర్మాణం అనండి, అనేక అంశాల్లో దక్షిణాదిలో సోషల్ ఇది కాన్షియస్నెస్, అవేర్నెస్, మూమెంట్స్, సోషల్ రిఫార్మ్, సంఘ సంస్కరణ అనేది ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తుంది. వీటి మధ్య ఒక ఉమ్మడి థ్రెడ్ కూడా ఉంది. అదే మీరు కేరళకు కనుక పోతే అక్కడ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ కమ్యూనిస్ట్ చీఫ్ మినిస్టర్ కేరళ నుంచి రావడం ఏమి అదృశ్యకం కాదు కదా. ఇప్పుడు కూడా దేశంలో కమ్యూనిస్టులు పాలిస్తున్న ఒకే ఒక రాష్ట్రం అది. దాంతోపాటే చాలా బలమైనటువంటి సంఘ సంస్కరణ, నారాయణ గురు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ రావటం, మూడు మతాలు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ అయినప్పటికీ కూడా అక్కడెప్పుడు మనం మతపరమైన ఘర్షణలు, మతతత్వ రాజకీయాలు చూడం. డిస్పైట్ బెస్ట్ ఎఫర్ట్స్ బీజేపీ అక్కడేం పెనిట్రేట్ కాలేకపోయింది. తెలంగాణలో కూడా బీజేపీ అనుకుంది కదా ఇక్కడ వేరు మతాలు ఉన్నాయి, హైదరాబాద్ లాంటి చోట మజ్లిస్ ఉంది కాబట్టి ఇక్కడ చాలా అవకాశం ఉంటుందని భావించారు. సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు, భాగ్యలక్ష్మి ఆలయం అన్నారు. నిజం చెప్పాలంటే ఉత్తరాది తరహా బాగా రిప్లికా అంటారే దాన్ని మళ్ళీ రీప్లే చేయగలిగిన రాష్ట్రం తెలంగాణ అనుకున్నారు. అది రోజులు గడిచే కొద్దీ ఒక ఏడాది రెండేళ్లలో ఇప్పుడు ఆ వాతావరణం లేదు. అందువల్ల కర్ణాటక తీర్పు అనేది తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ కు చాలా ఉత్సాహం కలిగించే పరిణామం, కొత్త ఉత్తేజం తీసుకుని కాంగ్రెస్ గెలవడం వాళ్ళకు కొంచెం కష్టంగా ఉండొచ్చు రాజకీయంగా. కానీ కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు సవాల్ చేసి అధికారంలోకి వస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. అది వేరే. ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఫ్యాక్టరే కాదు, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది మనకు ఉత్సాహపడే వాళ్ళకి మటుకు ఇది నెగిటివే కదా. అవును, ఆ విధంగా చూస్తే వైసీపీ ఎన్ని చెప్పినా వాళ్ళేం బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదు. రెండవది, బీజేపీ మత రాజకీయాల కోణంలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వాళ్ళు ఎక్కువగా దాడి చేస్తుంటారు. అంటే ఇతర మతాలకు చోటు కల్పించారు, ఆలయాలు పడగొట్టారు, ఇలాంటివన్నీ కూడా. సో ఇవి పనిచేయవు. వాళ్ళని చూసి అదే తరహాలో ఇంకొకరు మాట్లాడినా కానీ, ఉదాహరణకు రామతీర్థంలో వచ్చినప్పుడు అందరూ పరిగెత్తిపోయి చాలా తీవ్రంగా చేశారు. అది మొన్న కూడా టీటీడీ ఏదో అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు పింక్ డైమండ్ అది ఇది అంటున్నారు. ఇలాంటి ఎజెండా కమ్యూనల్ ఎజెండా. సో వాళ్ళ స్ట్రాటజీలో ఏ మార్పులు వస్తాయని మీరు అనుకుంటారు సార్? ఎవరిలో? బీజేపీ స్ట్రాటజీస్లో
ఇంకా వెతకడమే, ఇంకా తవ్వండి, ఇంకా వెతకండి, విగ్రహ మనుషులను పక్కన పెట్టి మందిరాలను చూడండి, ఎక్కడెక్కడ విగ్రహాలు, ఎక్కడెక్కడ వివాదాలు, ఎక్కడెక్కడ. ఇప్పుడు ఉదాహరణకు ఓ కమ్మలు ఏదో విగ్రహం పెడతారనుకోండి, పొలిటికల్గా చూడటం కాదు, దాన్ని మతపరమైన కోణంలో దాని మీద. అందుకని ఎప్పుడు ఒకటే ఎజెండా, ఏ విషయం చూసినా ఆఖరికి ఒక మంగళి ఒక పాట పాడినా కానీ ఆ పాటలో ఈ పదం చాలా పొరపాటు. ఇంకొక ఆయన ఎవరు చంద్రబోస్ ఆస్కార్ కంటే ముందు ఆ సినిమాలో ఏదో పాట పాడితే శివుణ్ణి ఇలా అంటావా అని అదొకటి. అంటే సినిమాల దగ్గర నుంచి, జీవితం దగ్గర నుంచి, సామాజిక అంశాల దగ్గర నుంచి ఎక్కడ ఒక కమ్యూనల్ ఇది, వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు. మళ్ళీ ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పే కదా, బండి సంజయ్ భగవద్గీత అనేదాన్ని మీరు భగవద్గీత ఎవరన్నా వేసుకుంటే అంత్యక్రియల వాహనంలో ఆ వాహనాన్ని బద్దలు కొడతాము, గాలి తీస్తాము, ఇవన్నీ ప్రకటనలు చేశారు. అది నిజానికి మనోభావాలు గాయపరుతుందంటే ఆయన వాళ్ళు అనుకున్నారు, ఆయన కానీ రాజేష్ సింగ్ కానీ ప్లేయింగ్ సేమ్ కార్డ్ యాజ్ ఇన్ నార్త్ ఇండియా. అది పని చేయదు, మీరు మారితే మారండి లేకపోతే చాలా కష్టమని కర్ణాటక ఎన్నికలు చాలా స్పష్టంగా, అంటే తెలంగాణలో ఒక విధంగా అప్లై అవుతాయి. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు నిజానికి, బట్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బాగా మోతుబడులు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు, ఎవరేం పాఠం నేర్చుకుంటారు. ప్రజలు అయితే మనకు ఒక లౌకిక పాఠం, ఒక మత సామరస్య పాఠం, ఒక అవినీతి వ్యతిరేక పాఠం అక్కడ నేర్పించారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.